టచ్ లో 20 మంది టచ్ లో కేసీఆర్ టచ్ ఇట్లా ముక్కు టచ్ చేసిపోతున్నారు, టచ్ లో 20 మంది రట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెస్తానంటే ఇప్పుడే వద్దన్న, ఎన్నికల తర్వాత రాజకీయాల్లో మార్పులు, బీజేపీ కాంగ్రెస్ కొట్లాడతో రాజకీయ అనిశ్చితి, త్వరలో ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను చూస్తారట, మళ్ళా అవతారం ఎత్తారట, పాత అవతారం. మొన్నటిదాకానే దొడైండు, మళ్ళీ ఇప్పుడు బారిస్ అవుతాడట. ఇక మళ్ళా ఇవే డైలాగులు ఏవి, ఆంధ్రోల కాళ్లకు ములుగుస్తే పంటితోని బీక్తా, శీర్ష ఇంత గడతాం, ఆంధ్రోడా మజాక, ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు. నీకు తెలంగాణకు బొడుతాడు తెగిపోయింది కేసీఆర్. ఎప్పుడైతే టీఆర్ఎస్ అనేటువంటి పార్టీలోంచి టీ తీసేసి బి పెట్టినవో, తెలంగాణ తీసేసి భారత్ పెట్టినవో నీ పతనం స్టార్ట్ అయిపోయింది. ప్రకృతి కూడా నీ పని చేయాలని పగబట్టింది. నీకు తెలంగాణకు సంబంధమే లేదు. లేదు, అయిపోయింది అయిపోయింది. త్వరలో ఉద్యమకాలం నాటి కేసీఆర్ చూస్తారట. అది ఫస్ట్ 20 సెట్ చేసుకో, 20 బాగాలేక ఢిల్లీ మధ్యం కుంభకోణం ఉత్తదే కక్ష సాధిపట. ఈయన పెట్టినే జబర్దస్తి బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నించాం, దానికి మోదీ కక్ష కట్టి కవితను అరెస్ట్ చేయించారు. పటిష్ట బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కూల్చాలని చూశారు. 65 సీట్లతో ఉన్న కాంగ్రెస్ సర్కారును కూల్చారా? బీజేపీలోకి రేవంత్ వెళ్ళకపోవచ్చు, ఒకవేళ వెళ్ళినా ఆయన వెంట ఎమ్మెల్యేలు వెళ్ళకపోవచ్చు. కేసీఆర్ అభ్యర్థులకు బీఫారాలు, 95 లక్షల చెక్కులు. వాహ్, ఏం మళ్ళా పాత కేసీఆర్ నే చూస్తారు అంటున్నాడు. ఉద్యమ కాలం నాటి కేసీఆర్, ఉద్యమం కాలం నాటి కేసీఆర్ మళ్ళీ నిన్ను నమ్మేందుకు వస్తారు? ఆయా లేదో నీ ముఖం చూసి రాలే, తెలంగాణ అవసరాన్ని గుర్తించి వచ్చారు ప్రజలు. వాదం గెలిపించింది కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులైనా చోటు చేసుకోవచ్చు అని అన్నారు. ఫస్ట్ మన పార్టీ ఉంటుందా? అది ఫస్ట్ మన పార్టీ ఉంటుందా ఒక్కసారి చెప్పాలి. బీజేపీ కాంగ్రెస్ కొట్లాడతో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని అన్నారు. దీనిని బట్టి దీనిని తట్టుకొని రాష్ట్రం అస్థిరతకు లోను కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొందరట ఆ పార్టీ తీరు నచ్చక తిరిగి వస్తామని అడుగుతున్నారని, వారిని తిరిగి తీసుకునే ఆలోచన లేదని చెప్పినట్టు వస్తా అని చెప్పినట. ఎవడన్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది మాయమయ్యే పార్టీ ఏదో చెప్పురి, ఒకసారి ఎన్నికలలో ఇది ఈ పోలింగ్ లో పాల్గొని చెప్పురి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాయమయ్యే పార్టీ తెలంగాణ నుంచి. నేషనల్ దుకాణం బంద్ అయింది అనుకో, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాయమయ్యే పార్టీ, కనుమరుగు కాబోతున్న పార్టీ ఏది? ఓటింగ్ లో పాల్గొనండి. అవిన కట ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనుమరుగయ్యే పార్టీ ఏది చెప్తారు, చూసుకో తర్వాత. ఇది చూసుకో, టచ్ లో ఉన్నారని చెప్తున్నావు కదా, టచ్ నీకు ఎట్లా చెప్పాలి ఎంతమంది టచ్ లో ఉన్నారో. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఉంటుందంట. నువ్వు నీ పార్టీ ఉంటుందేమో చూసుకో. ఇక్కడ మనం పోలింగ్ కూడా పెట్టినాం కదా, పోలింగ్ సగతు ఒకసారి చూడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనుమరుగయ్యే పార్టీ ఏదని అంటే చూసుకో. ఇక బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని 83% మంది చెప్తున్నారు. 83% మంది బీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది, కనిపించకుండా పోతుందని చెప్తున్నారు. కనిపించనే కనిపించదట, ఇక అయిపోతుంది అంటారు పని.